నట సామ్రాట్ అక్కిరేణి నాగేశ్వరరావుకు బాగా కలిసి వచ్చిన సంవత్సరం 1971. ఆ ఏడాది ఆయన 8 చిత్రాల్లో నటించారు. వీటిల్లో సంక్రాంతికి విడుదలైన దసరా బుల్లోడు ఇండస్ట్రీ హిట్, మరో చిత్రం ప్రేమనగర్ సెన్సేషనల్ హిట్. దసరా బుల్లోడు చిత్రానికి పోటీగా ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ విజయం సంక్రాంతి సందర్భంగా విడుదల అయ్యింది. అయితే ఈ పోటీలో దసరా బుల్లోడు చిత్రం విజేతగా నిలిచింది. ఇక ప్రేమనగర్ చిత్రం విడుదల అయిన సరిగ్గా 15 రోజులకు ఎన్టీఆర్ చిత్రం చిన్ననాటి స్నేహితులు విడుదల అయ్యింది. ఈసారి కూడా పోటీలో ఏఎన్ఆర్ విజేతగా నిలిచారు. ఈ 2 చిత్రాల విశేషాలు, బాక్స్ ఆఫీస్ రికార్డులను ఇప్పుడు చూద్దాం. అక్కినేని చిత్రాల్లో హయ్యెస్ట్ రిపీట్ రన్ ఉన్న చిత్రం ప్రేమనగర్. ఆ రోజుల్లో ఈ సినిమా ఎప్పుడు వేసినా చూడడానికి ప్రేక్షకులు ఎగబడేవారు. నిర్మాత రామానాయుడు ప్రేమనగర్ ప్రారంభించే సమయానికి ఆయన ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదు. ఆ సమయంలోనే ఆయన నిర్మించిన ద్రోహి చిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ చిత్రాన్ని నిర్మించే సమయానికి రామానాయుడు 12 లక్షల డెఫిసిట్తో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో చిత్ర నిర్మాణం కొనసాగించడం ఎవరికైనా కష్టమే. అయినా మొండి ధైర్యం రామానాయుడిని ముందుకు నడిపించింది. చావో రేవో తేల్చుకోవాలనే పట్టుదలతో ప్రేమనగర్ చిత్ర నిర్మాణం ప్రారంభించారు. ఆ సమయంలో విడుదలైన దసరా బుల్లోడు చిత్రం 14 లక్షలతో తయారైంది. ఆ చిత్ర కథానాయకుడు అక్కినేని తన సినిమాలో కూడా హీరో కావడంతో ఆ సినిమాను మించి విజయం సాధించాలనే పట్టుదలతో 15 లక్షల బడ్జెట్తో రామానాయుడు ప్రేమనగర్ నిర్మాణం ప్రారంభించగానే చిత్ర పరిశ్రమ ఆయన వంక వింతగా చూసింది. నవయుగా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆయన్ని వారించాలని చూశారు. అసలే నష్టాల్లో ఉన్నావు, ఇంకా మునిగిపోతావు అని హెచ్చరించిన రామానాయుడు వినిపించుకోలేదు. మొండి ధైర్యంతో ప్రేమనగర్ చిత్రాన్ని నిర్మించి విడుదల చేశారు. సినిమా విడుదల రోజు భారీ వర్షాలు, అయినా అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ చిత్రం 50 రోజులకు 33 లక్షలు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ప్రేమనగర్ చిత్రంలో అక్కినేని సరసన వాణిశ్రీ నటించారు. ఈ చిత్రానికి పోటీగా విడుదలైన చిన్ననాటి స్నేహితులు చిత్రంలో కూడా వాణిశ్రీ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, దేవిక ఒక జంట, అయితే శోభన్ బాబు, వాణిశ్రీ మరో జంట. చిత్రానికి ఎన్టీఆర్ హీరో అయినా కథ మొత్తం వాణిశ్రీ పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఎన్టీఆర్, జగ్గయ్య చిన్ననాటి స్నేహితులు. జగ్గయ్య కూతురుగా వాణిశ్రీ నటించారు. శోభన్ బాబుది ఒక రకంగా గెస్ట్ రోలే. చిన్ననాటి స్నేహితుల చిత్రానికి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే ఎన్టీఆర్కు ఆయనకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. షాట్లో కూలింగ్ గ్లాసెస్ ధరించి నటించడానికి ఎన్టీఆర్ రెడీ అయితే విశ్వనాథ్ ఒప్పుకోలేదు. తన అభిమానులు అలా చూడడానికి ఇష్టపడతారని ఎన్టీఆర్ ఆర్గ్యూ చేసినా విశ్వనాథ్ దర్శకుడిగా వెనక్కి తగ్గలేదు. పాత్ర పరంగా కళ్ళజోడు ఉండడానికి వీల్లేదని అన్నారు. దాంతో ఎన్టీఆర్ ఆగ్రహించి షూటింగ్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయారు. హీరో అలా వెళ్ళిపోవడంతో విశ్వనాథ్ షూటింగ్కి ప్యాకప్ చెప్పి తను కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత పరిశ్రమ పెద్దలు జోక్యం చేసుకుని ఎన్టీఆర్, విశ్వనాథ్ మధ్య రాజీ కుదిర్చారు. కొన్ని సన్నివేశాల్లో కూలింగ్ గ్లాసెస్తో, మరికొన్ని సీన్లలో గ్లాసెస్ లేకుండా
ఎన్టీఆర్ నటించడానికి ఇద్దరినీ ఒప్పించారు. అయితే ఈ సంఘటన తర్వాత ఎన్టీఆర్ విశ్వనాథ్ మధ్య దూరం పెరిగింది. 1971 అక్టోబర్ 6 విడుదల అయిన చిన్ననాటి స్నేహితుల చిత్రం యావరేజ్గా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.